ఇలా తాగి అడ్డమైన వెధవులతో కలిసి తిరగడం కావలించుకోవడం నేను భరించలేను. రాణి, నేను మీ పత్రాన్న విషయాన్ని మర్చిపోవద్దు. రానట్టున్నా నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు భర్తని మర్చిపోయావా డార్లింగ్? వద్దంటున్నా నా నోట్లో ఈ విషయం పోసినప్పుడు మొగుడు అని గుర్తులేదా? కాదంటున్నా నా చేతిని పరాయి వాడికి అందించినప్పుడు కట్టుకున్నవాడివని మర్చిపోయావా డార్లింగ్? అంతా నువ్వే చేసి ఇప్పుడు ఒక్కసారిగా భర్తని గుర్తొచ్చి మానేయమంటున్నావా డార్లింగ్? నిన్ను బయటికి తీసుకెళ్ళింది సరదాగా గడపడానికే గాని పరాయి మగాడితో సరసాలాడి కాపురం చేయడానికి కాదు. నేను సరసాలాడింది జస్ సరదాగా గడపడానికి గాని కాపురం చేయడానికి కాదే. ఎంతకు తెగించాలి ఆ రోజున ఈ తెగింపు లేదు నీ నన్ను కొట్టావు గుర్తుందా? అది నా తప్పే, ముమ్మాటికి నా తప్పే. నా వేలితో నాకనే పొడుచుకున్నారు, నా చేతులతో నా తలే నరుక్కున్నారు. నాగరికత మోజులో పడిపోయి నీకు లేని అలవాట్లన్నీ నేర్పారు. ఫలితంగా ఏ భర్త తన భార్య నోటి నుంచి వినకూడని మాటలు వింటున్నా. నాగరికత పర్యవసానం అయితే అయితే నాకీ నాగరికత వద్దు వద్దు. నన్ను తన వాణ్ణిగా చూడని వాణి నాకొద్దు, నన్ను మనసారా ప్రేమించే వాణి నాకు కావాలి. నేను మీ వాణినేనండి, మీరు ఎనకటి వాణిని. మీకోసం రూపం మార్చుకున్నానే తప్ప మనసు మార్చుకోలేదండి. మీ తప్పు మీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. అవునండి, తాయారమ్మతి బంగారు బాబాయ్ నా చేత ఆడించిన నాటకం అండి ఇది. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఇంతవరకు ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదండి. తాయి నేను నటించాను, మీరు నన్ను తాగమని బలవంతం చేసినప్పుడన్నా. సీసాల్లోనూ క్లబ్ గోడల్లోనూ ఉందనుకునే మీరు ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మారరని, మీరు నడిచే దోమ ముళ్ళ మాటలు మీరే తెలుసుకోవాలని. మేమంతా కలిసి ఆడిన నాటకం అండి ఇది. ఇదంతా నిజమేనారండి? నిజమండి, నన్ను నమ్మండి. ఇలా ప్రవర్తించి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఏమండి బాబు, ఈ నాటకంలో పాత్ర సారిని వాణి, సూత్రధారులం మేము. మీ మనసుకి ఏమైనా బాధ కలిగితే అందుకు కారణం మేము, మమ్మల్ని క్షమించు. మీరే నన్ను క్షమించాలి. బాబు, నాగరికత పేరుతో భార్యని బజార్ల వెంట క్లబ్బుల వెంట తిప్పాలనుకునే యువకులు ఒక్క క్షణం ఆత్మశోధన చేసుకోవాలయ్యా. తన భార్య కూడా తనలాంటి మనిషే కనుక మనుషులకు సహజంగా ఉండే బలహీనతల వల్ల ఆమెకి ఎదుటి మగవాడి మీద మోజు కలిగితే దాన్ని తట్టుకునే శక్తి తనకుందా అని ఆలోచించాలి. కరెక్ట్. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ మనిషి అది తట్టుకోలేదయ్యా, అలాంటి స్థితి కోరుకోడు. నిజమేనండి, వేదాలు పుట్టిన పవిత్ర భూమి అయ్యా మనది. ఆడదాన్ని అమ్మగా చూసుకోవాలే తప్ప రంగుల బొమ్మగా చూడాలని ప్రయత్నించడం మన సాంప్రదాయం కాదు. విదేశ నాగరికత మోజులో ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయో, ఎన్ని జంటలు విడిపోతున్నాయో.